నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. మనం పురాణాలలో చూసుకున్న లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు గ్రహ కూటుముల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ మనం వింటూ ఉంటాం. సినిమాల్లో కూడా చూపిస్తారు. తెలిసి మగధీర సినిమాలో అష్టగ్రహ కూటమి అని, ఆ కూటమి రోజు ఇలా చేస్తే ఫలానాది జరుగుతుందని చెప్పేసి చూపించారు, ఆ విధంగా చూపించారు. నాకున్న డౌట్ ఏంటంటే సార్, డిసెంబర్లో పంచగ్రహ కూటమి జరుగుతుంది అనేది తెలిసిన విషయం అన్నమాట. ఈ పంచగ్రహ కూటమి ప్రకారం ఆ రోజు ఏం జరుగుతుంది అసలు, లేదంటే ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి రీజన్స్ ఏంటి, మెయిన్ రీజన్స్ ఏంటి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవరుణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిత్ క్వచిదుపైత్యవసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమిదాం శ్రియం నః. అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మీరు అడిగినటువంటి ప్రశ్న ఇది మామూలు ప్రశ్న కాదు. మామూలుగా మీకు నాకు తెలిసి నా కాన్సెప్ట్స్ అన్నీ వింటున్న తర్వాత మీరు కూడా పుస్తకాలు చదువుతున్నారు, రీసెర్చ్ చేస్తున్నట్టుగా అర్థమైపోతుంది. లేకపోతే ఇంత గ్రామటికల్ వర్డ్స్ నాగరాజుకి రావడం అనేది గ్రేట్ అన్నమాట. అవునండి, ఏ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసుకుని నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఏ ఇంట్రెస్ట్ పెరిగింది కొన్ని విషయాలు తెలుసుకోవాలని? మీకే కాదు, జనాలు కూడా పెరిగింది. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. బ్రహ్మాండ పురాణం ఒక ఆయన చదవడం స్టార్ట్ చేశారట. ఆల్రెడీ సార్ నేను ఆల్రెడీ తీసి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను సార్ బ్రహ్మాండ పురాణం మీద. మీరు ఏలియన్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మాకు బాగా నచ్చింది, నేను స్టార్ట్ చేశాను సార్ నేను చెప్పేసి అని. ఐ అప్రిషియేట్ దెమ్ ఎవ్రీవన్. ఎందుకోసం అంటే చాలామంది సినిమాల్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా గొప్పవాళ్ళు అనే విషయాలు కొంతమంది విని వదిలేస్తారు, కొంతమంది విని వాటిని పట్టుకుంటారు. అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి మనం పాత సినిమాలు ఇప్పుడు చూస్తూ ఉంటే అప్పట్లో కూడా అంత టెక్నాలజీ ఉంది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అప్పట్లోనే టెక్నాలజీని బాగా వాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కే రాఘవేంద్రరావు గారి సినిమాని వాళ్ళు తీసిన పాటలు తీరు చూస్తే ఇప్పటి వాళ్ళు కూడా అంత తీయలేరు, ఇంత టెక్నాలజీ ఉన్న అంత బాగా తీయలేరు. సో ఆయన ఎట్లా వాడుకున్నారు, అప్పట్లో దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, నాని అర్థం చేసుకున్నాడు, నేను హీరో అవ్వాలనుకున్నాడు, వెళ్ళాడు, కే రాఘవేంద్రరావు దగ్గర పనిచేశారు, తర్వాత రాజమౌళి గారి దగ్గర పనిచేశాడు, ఇప్పుడు నాని పెద్ద హీరో అయ్యాడు. ఎలా అయ్యాడు అంటే ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో ఒక చోట వాళ్ళకి సంబంధించిన ఒక పాయింట్ తారసపడుతుంది, దాన్ని పట్టుకోగలిగితే కనుక ఇంకా లక్ష్యం వైపు, లక్ష్యం దొరకాలి, గురి దొరకాలి, గురి లేకుండా ప్రయాణం చేస్తే. సో అందుకోసమే నా వీడియోలు చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రతి వీడియో చూసేటప్పుడు యూ జస్ట్ కీప్ పెన్ పేపర్, ఒక బుక్ పెట్టుకోండి, మై ఫ్రెండ్ జోషి అని పెట్టుకోండి. తర్వాత మీరు చెప్తున్న, నేను చెప్తున్న విషయాలు ప్రతి ఒక్క కాన్సెప్ట్కి మీరు రాసుకోండి, దాంట్లో మీకు నచ్చిన టాపిక్స్ పక్కన పెట్టుకోండి. బికాజ్ నేను చాలా విజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తాను. బికాజ్ నేను నా స్టూడెంట్, నేను కాలేజ్ లైఫ్లో కూడా మా స్టూడెంట్స్కి నేను కొన్ని లెక్చరర్స్ ఇచ్చాను. ఇప్పటి వరకు నా స్టూడెంట్స్ నన్ను గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఈ చూసే ప్రేక్షకుల్లో నా కాకతీయ కాలేజ్లో నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, శ్రీ చైతన్య కాలేజు, నారాయణ జూనియర్ కాలేజు, సో సీకామ్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు. సో నేను ఎక్కడెక్కడ పనిచేసాను, అరవిందో కాలేజ్లో చేశాను. సో నేను ఎక్కడెక్కడ లెక్చరర్గా పనిచేశానో నా స్టూడెంట్స్ అందరూ ఇప్పటికి ఎక్కడో ఒక చోటు ఉండే ఉంటారు. బట్ నా ప్రతి ఒక్క స్టూడెంట్, మీ లైఫ్లో ది బెస్ట్ మార్క్ ఉన్న టీచర్ ఎవరు అంటే నన్ను గుర్తు చేస్తారు వాళ్ళు. బికాజ్ నేను నా స్టూడెంట్స్కి చెప్పింది ఒకటే, యు నెవర్ కాంప్రమైజ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పాను నేను. నువ్వు కాంప్రమైజ్ అయ్యడం స్టార్ట్ అయ్యావా నీ లైఫ్లో, నువ్వు ఓడిపోయినట్లు లెక్క. సో ఓడిపోవడానికి తొందరగా ఒప్పుకోకు, కాంప్రమైజ్ కాకు అని చెప్పాను. నా స్టూడెంట్స్ అందరు ఇప్పుడు ఆల్మోస్ట్ విదేశాల్లో అక్కడ ఇక్కడ అందరు సెటిల్ అయ్యారు. అందరూ అంటారు సార్ మాకు అది మీ మంత్రం ఒకటే సార్, మీ మంత్రం మీరు చెప్పిన ఒకే ఒక మంత్రం, సక్సెస్ మంత్ర ఏంటది, నెవర్ యాక్సెప్ట్, నెవర్ యాక్సెప్ట్, నువ్వు ఓడిపోయినా అని ఎప్పుడూ ఒప్పుకోకు. సో నెవర్ కాంప్రమైజ్ ఇన్ యువర్ లైఫ్. సో నెవర్ కాంప్రమైజ్. సో ఇప్పుడు కూడా నేను ప్రేక్షకులకు చెప్పే, యంగ్స్టర్స్కి అందరికి చెప్పేది నెవర్ కాంప్రమైజ్. ఒక కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇవాళ చిరంజీవి ఉండేవాడు కాదు, అమితాబ్ బచ్చన్ ఉండేవాడు కాదు, ఏ సక్సెస్ మ్యాన్ ఉండడు. జీవితంలో ఒక్కసారి కాంప్రమైజ్ అయ్యి ఎన్నికని చేస్తే కథం అయిపోయింది.
అవునండి. ప్రపంచం ఎప్పుడు నేను వెనక్కి లాగానే చూస్తుంది. ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తున్నాను, ఇంత పేరు వస్తుంది, ఇదంతా వస్తుంది, నన్ను వెనక్కి లాగడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి, ఎక్కడో ఒక చోటు జరుగుతూనే ఉంటాయి. సో యు నెవర్ కాంప్రమైజ్. నడుస్తుండే ప్రపంచం నేను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, నువ్వు ముందుకు వెళుతూనే ఉంటావు. సో అప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి అనేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతము సోలార్ సిస్టంలో మీ అందరి దగ్గర ఇంటర్నెట్లో సాఫ్ట్వేర్స్ కూడా దొరుకుతాయి, సోలార్ సిస్టము ఎలా మూవ్ అవుతుందనే దాని మీద. మీరు కనుక సోలార్ సిస్టమ్ది కనుక వేస్తే కనుక మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ డిగ్రీస్లో చంద్రగ్రహము, సూర్యగ్రహము, బుధగ్రహము, అదేవిధంగా గురుగ్రహము, శనిగ్రహము, ఐదు గ్రహాలు, వాటితో పాటు కేతు. కేతు అనేది గ్రహం కాదు, సంపాత స్థానం. ఏ గ్రహాలు చెప్పాను? చంద్రుడు అంటే సూర్యుడితో పాటు, చంద్రుడు, సూర్యుడు, బుధుడు, ఆ తర్వాత గురువు, శని. ఈ ఐదు గ్రహాలు 26వ తారీఖు రోజున ఒకే వరుసలోకి రాబడుతున్నాయి. ఇది ఇప్పటి వరకు జరగలేదు, చాలా సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు ఇది జరగబోతుంది. అంటే మన భూమిని కేంద్రంగా చేసుకొని కనుక చూస్తే కనుక మనకు మొదలు చంద్రుడు కనిపిస్తాడు, ఆ తర్వాత బుధగ్రహము, ఆ తర్వాత సూర్యుడు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత శనిగ్రహం. భూమి నుంచి భూకేంద్రంగా చూస్తే కనుక సో ఒకేసారి గ్రహాల పరంగా చూస్తే, కంటికి కనిపించే గ్రహాల పరంగా చూస్తే ఐదు గ్రహాలు. కంటికి కనిపించినటువంటి సంపాత స్థానము కేతు అనే గ్రహము 6వది. అంటే ఇప్పుడు రాబోతుంది షడ్గ్రహ కూటమి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇది సప్తగ్రహ కూటమి. అంటే కుజుడు, శుక్రుడు కూడా ఆల్మోస్ట్ బియాండ్ పాయింట్స్లోనే ఉంటారు, అంటే స్ట్రెయిట్ లైన్లో కాకుండా కొంచెం అటు ఇటు ఉంటారు. అంటే ఇప్పుడు కుజుడు వచ్చేసి వృష్టిక రాశిలో, తర్వాత శుక్రుడు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు. సో అవి కూడా ఆల్మోస్ట్ నియర్ బైనే. అంటే అన్ని గ్రహాలు కూడా ఒకే వరుసలో భూకేంద్రంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మీరు దీన్ని కనుక సైంటిస్టులు ఎవరిని అడిగినా సరే, నా మిత్రుడు ఉన్నారు ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, గౌరవనీయులు రఘునందన్ గారు, మంచి విద్వాంసుడు, అసలు నిస్వార్థంగా తాను కష్టపడుతూ ఉంటాడు ప్రజలకి ఈ యొక్క గ్రహాలకు సంబంధించిన విజ్ఞానం అందజేయాలి, సైంటిఫిక్ వేలో, నాట్ ఇన్ ఆస్ట్రాలజికల్. ఈ డోంట్ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ, బట్ ఈ డోంట్ క్రిటిసైజ్ ఆస్ట్రాలజీ. బట్ ఆయన యొక్క సిద్ధాంత ప్రకారంగా ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అని పెట్టి ఆయన వెళుతున్నాడు. నాకు ఆయనకి గంటలు, రెండు మూడు గంటలు మాట్లాడుకుంటాం మేము. అంటే నాకు ఏదన్నా ఉన్నదనుకోండి, నా సిద్ధాంతపరంగా నేను మాట్లాడతాను, ఆయన సిద్ధాంత ప్రకారంగా ఆయన మాట్లాడతాడు. సో మేమేందంటే ఒక మంచి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని తయారు చేసుకుంటాం. అంటే ఆయన దాంట్లో ఆయన కాన్సెప్ట్ తయారు చేసుకుంటాడు ప్రజెంటేషన్కి. నా వరకు ఆయన నుంచి నేను నాలెడ్జ్ యాక్సెప్ట్ చేసుకుంటాను, నా నుంచి ఆయన తీసుకుంటాడు ఆయన. సో మేమిద్దరం మంచి మిత్రులము. మాకిద్దరు మేము గొడవలతోటి స్టార్ట్ అయ్యాము. అంటే ఏబిఎన్ ఛానల్లో అప్పట్లో 2012 యుగాంతమా అన్నప్పుడు మాకిద్దరికి పరిచయం ఏర్పడింది మూర్తి గారి వల్ల. సో తర్వాత మేమిద్దరము ఒకరినొకరు షేర్ చేసుకుంటున్నాం నాలెడ్జ్. సో నాకు ఆయన చెప్పారు, సార్ ఇలా ఉంది సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్, ఇది నా ఊహన లేకపోతే ఇది రైటా, నాకు మీరు సైంటిఫిక్గా మీరు చెప్పండి అంటే, ఎస్ సార్ ఇట్స్ గోయింగ్ హ్యాపెనింగ్, ఇది కాంబినేషన్ రేర్గా వస్తుంది సార్, నాకు మీరు చెప్పేదాకా కూడా నాకు అంత ఐడియా రాలేదు, ఎస్ ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. ఇది కూడా మనకి మ్యాంగ్ళూరు వెళ్తే తప్ప మనకి సూర్యగ్రహణం పూర్తిగా కనబడదు. మ్యాంగ్ళూరు ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్ టు సీ దిస్ టాప్ టు ఎండ్, కంప్లీట్గా సూర్యగ్రహణం చూడాలంటే మ్యాంగ్ళూరే వెళ్ళాలి సార్ అని చెప్పి ఆయన నాకు అడ్వైజ్ చేశారనమాట. బట్ కమింగ్ టు ద పాయింట్, సో మనం టెలిస్కోప్ పెట్టి చూస్తే కనుక మనకి ఈ వ్యూలో, అంటే ప్రత్యక్ష నిదర్శనంలో ఇది ఒక అద్భుతం చూడ్డానికి. బట్ ఇన్ ఆస్ట్రాలజికల్ వ్యూలో ఏంటి, ఆస్ట్రాలజీ మీన్స్ ఫ్యూచర్ ప్రిడిక్షన్. సో ఎట్లాగైతే కనుక ఒక మనిషికి నిద్రించే సమయము, లేచే సమయము, కొంచెం అలసిపోతే ఒళ్ళు విరుచుకునే చేసుకోవడం ఇట్లెట్లాగైతే ఉంటాయో, నేచర్కి, ఎర్త్కి కూడా ఒక టైం అనేది వస్తుంది. నేచర్ ఒళ్ళు విరుచుకునే సమయం అన్నమాట, భూమి ఒళ్ళు విరుచుకుంటుంది అని చెప్పాలి నిజం చెప్పాలంటే.
ఈ గ్రహకూటములు వచ్చినప్పుడు ఏంటంటే నేచర్లో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిని మనము ప్రళయము, విలయము, దానికి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు చెప్పుకుంటారు. అంటే అది మనుషులకి మనకి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని ఓ వచ్చేసింది ప్రళయం అంటాం. మనకు తెలియకుండా మనకు సంబంధం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో, సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయి. సో దాన్ని మనం ప్రళయం అనుకోవట్లేదు. ఇప్పుడు ఒక చీమల పుట్ట పడిపోయింది, మనం దాని గురించి మనకేం పడలేదు, చీమలు యాప్ అని అనుకుంటాం. మనకి నష్టం జరుగుతుంది, దాన్ని ఓ మనం బాధపడతాం అన్నమాట. బట్ ఈ సమయం ఏంటంటే ప్రకృతి భూమి లోపల కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. ఎలాంటివి? ఈ గ్రహకూటములు జరిగినప్పుడు మాత్రం భూమిలో సముద్రము తన రూపాన్ని తాను మార్చుకోవడము, ప్రకృతిలో భూమికి ఒక రూపం అనేది మారుతూ ఉంటుంది. ఎందుకోసమంటే సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో భూలక్షణాధ్యాయం అనే దాంట్లో మీకు అందరికీ కూడా నేను సూర్య సిద్ధాంతం కింద నేను మీకు యుఆర్ఎల్ ఇస్తాను. నేను ఒక యుఆర్ఎల్ని మీరు కింద డిస్క్రిప్షన్లో పెట్టండి. సూర్య సిద్ధాంతం ఇంగ్లీష్లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదంటే సూర్య సిద్ధాంత బుక్ పీడిఎఫ్ అని కొట్టండి, లేదంటే సూర్య సిద్ధాంతం అమెజాన్లో కూడా కొట్టండి, మీకు దొరుకుతుంది. లేదంటే మీకు ఈ బుక్ షాప్లో కూడా దొరుకుతుంది, సూర్య సిద్ధాంతం తెలుగులో కూడా దొరుకుతుంది. అందులోపల భూలక్షణాధ్యాయం ఉంటుంది. అక్కడ భూమి యొక్క రూపం ఎలా ఉంటుంది, భూమి లోపల ఏ ఏ ఖండాలు ఎలా ఉన్నాయి. సో భూమికి పైన ఇప్పుడు సింగపూర్ పేరు, అప్పట్లోనే సింహపురి లంక అని చెప్పి ఉదక్ సింగపురి లంక అని చెప్పి దాని లోపల శ్లోకం ఉంది. సో రోమకాఖ్య నగరము, సో మనం రోమన్ సిటీ అయితే ఉంటున్నాము రోమకాఖ్య నగరం అని అందులోపల ఎప్పుడో ఉన్నాయి. అంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితం రాసినటువంటి పుస్తకంలో ఈ వృత్తాంతాలు ఉన్నాయి. అప్పటి భూమి స్వరూపం ఎట్లా ఉంది అనేది, అప్పటికిప్పటికీ భూమి యొక్క తత్వస్వరూపం మారింది అనేది కూడా సైంటిఫిక్గా కూడా చాలా ప్రూవ్ అని అందరికి ఒప్పుకుంటున్నారు. బట్ ఎప్పుడు మారింది ద పాయింట్, పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక టైంలో మారాలి కదా. ఏ టైంలో మారింది అని అంటే డేట్లు వేసుకుంటే యూ విల్ ఫెయిల్. ఇప్పుడు జర్మన్లో ఉండేటువంటి సైంటిస్టులు కూడా, ఈవెన్ వేరే ఇస్రో కానీ నాసా సైంటిస్టులు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేచర్లో జరిగేటువంటి కెలామిటీస్ని, జరుగుతున్నటువంటి విలయాల్ని, అంటే భూమిలో ఎప్పుడెప్పుడు మార్పులు జరిగి ఎక్కడెక్కడ భూకంపాలు జరిగినాయి వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక ఫార్మేట్లో తయారు చేసి ప్లానిటరీ పొజిషన్ ఫార్మేట్ తోటి వాటిని సేవ్ చేస్తున్నారు. బికాజ్ డేట్లు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్ తరాల్లో ఒకసారి జరిగిపోయింది అనుకోండి, భూమికి ఏమైనా జరిగింది, ఈ డేటా మొత్తం లాస్ అయ్యారనుకోండి, డేట్స్ మీద కన్ఫ్యూజ్, బికాజ్ న్యూమరాలజికల్ డేట్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. కానీ ప్లానిటరీ పొజిషన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయవు. నీకు ఎప్పుడైనా సరే ఎంత పెద్ద ప్రళయం రాని మళ్ళీ ఒక వ్యక్తి ఒక పెన్ను పట్టుకొని ఆ ఫార్ములాస్ పట్టుకొని వెళ్ళిపోయి ఒక పెన్ను నేల మీద పెట్టినా ఆ నీడతోటి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవి ఇప్పుడు ఇవాళ గ్రహ పొజిషన్ ఇది, సో వెనకటికి ఈ గ్రహాల పొజిషన్ ఎప్పుడు వచ్చింది, హీ కెన్ క్యాలిక్యులేట్ ఈజీలీ. సో గ్రహాల పొజిషన్ని బట్టి మనం సమయాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఎందుకోసం అంటే ఒక గ్రహం యొక్క ఒక కాంబినేషను మళ్ళీ 21 లక్షల సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఆ కాంబినేషన్ రాదు. ఒక్కసారి ఒక కాంబినేషన్ వచ్చిందనుకోండి 21,600 సంవత్సరాలకు ఒకసారి ఆ కాంబినేషన్ వస్తుంది, మళ్ళీ రాదు. సో ఆ కాంబినేషన్లో కూడా చిన్న వేరియేషన్స్ ఉంటాయి. 21,60,000 సంవత్సరాలకు ఒకసారి ద ఎగ్జాక్ట్ కాంబినేషన్ వస్తుంది, అందులోనూ కొన్ని స్మాల్ మాల్యూట్ డిగ్రీస్ ఉంటాయి. సో అందుకోసమే బ్రహ్మణ పరమాయు అంటారు, బ్రహ్మదేవుడి యొక్క పరమాయు యుగాలు గడవాలి. యుగాలు గడిచినప్పుడు 43,20,000 సంవత్సరాలకు ఒకసారి ఒక మహాయుగం. ఆ ఒక మహాయుగంలో ఒక్కసారి ఒక ప్లానిటరీ కాంబినేషన్ వచ్చిందంటే ఒక మహాయుగానికి ఒకసారి మాత్రమే వస్తుంది పర్ఫెక్ట్గా. సో ఇది మోడర్న్ ప్లానిటరీ సొసైటీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, బికాజ్ ఆ కాంబినేషన్ మళ్ళీ రాదు. మేమేం చేసామంటే ఆ ప్లానిటరీ కాంబినేషన్స్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసి ఋషులందరూ కూడా ఈ కాంబినేషన్లో ఇలాంటి ప్రళయం జరిగింది, సో మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి కాంబినేషన్ వస్తే ఇది ప్రళయం జరుగుతుంది. ప్రళయం ఇన్ ద మీన్స్ భూమిలో కొన్ని మార్పులు ఏర్పడతాయి, సముద్రం ముందుకు ఉప్పొంగుతుంది, లేదా భూమి కంపిస్తుంది, లేదంటే ఏమైనా సరే హిమాలయ పర్వతాలు కరుగుతాయి, ఎక్కడో ఒక చోట నేచర్లో మార్పు జరుగుతుంది అనేది వాళ్ళు అక్కడ రచించారు. దాన్ని బృహత్ సంహితలో, కశ్యప సంహితలో, గర్గ సంహితలో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. దీనికే గ్రహయుద్ధాధ్యాయము అంటారు. నేను చెప్పిన కాన్సెప్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే కనుక బృహత్ సంహిత ఇంగ్లీష్ పీడిఎఫ్ అని కొట్టండి, అమెజాన్లో కూడా వెతకండి, యూ విల్ గెట్ ద బుక్ బృహత్ సంహిత. బికాజ్ నేను ఈ నాలెడ్జ్ నా ఒక్కడికే సొంతం కావాలనుకోలేదు, వాళ్ళ వచ్చేటువంటి ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్కి మొత్తం కూడా వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ తెలియాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా
జ్యోతిషాస్త్ర జ్ఞానానికి సంబంధించిన విజ్ఞానం ప్రతి ఒక్క భారతీయుడికి రావాలి, ప్రతి ఒక్క తెలుగువాడికి రావాలి. సో ఇది నేను ఏ ఒక్క తెగకో ఒక కులానికో నేను ఇవ్వదలుచుకోలేదు. ఐ వాంట్ టు గివ్ ఎంటైర్ సొసైటీ టు ఎవ్రీ వన్ హూ వాంట్ టు లర్న్ దిస్ సబ్జెక్ట్, హూ వాంట్ టు సర్వ్ ద సొసైటీ విత్ దిస్ నాలెడ్జ్. సో ఇది బృహత్ సంహిత అనే పుస్తకంలో ఉంటుంది. గ్రహయుద్ధాధ్యాయము, గ్రహభేదాధ్యాయము అనేది అనే సబ్జెక్ట్లో, అనే చాప్టర్లో ఉంటుంది దీని సబ్జెక్ట్. సో అతిదూరాద్ దృగ్విషయే సమతామివ సంప్రయాతాం అని ఉంటుంది. అప్పుడు ఏమేమి జరుగుతుంది, అప్పుడు ఎక్కడెక్కడ ప్రళయాలు వస్తాయి, విలయాలు వస్తాయని చెప్పి ఆల్రెడీ వరాహమీరుల వారు కాన్సెప్ట్ రాశారు. గర్గ సంహితలో ఉంది ఇది. సో వెతికితే దొరుకుతాయి ఇవన్నీ కూడా మన ఏన్షియంట్ టెక్స్చర్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 26వ తారీఖు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ షడ్గ్రహ కూటమితో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మోస్ట్లీ చెప్పాలంటే ఇది సప్తగ్రహ కూటమి, ఇది ఆల్మోస్ట్ అష్టగ్రహ కూటమి అనుకో. అందుకోసం అంటే రెండు పక్క పక్కనే ఉన్నాయి, కుజుడు శుక్రుడు, వాటి ప్రభావం కూడా పడుతుంది. కొంతమంది ఏమంటారంటే ఇదంతా మీ ఇల్యూషన్ అంటారు. బట్ నేను నా రీసెర్చ్ ప్రకారం, నేను అబ్జర్వేషన్ దాని ప్రకారం ఏంటంటే, న్యూటన్స్ లా ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్డు మీద నిల్చున్నాం, ఎక్కడో పక్కన నిల్చున్నాం, ఫాస్ట్గా ఒక లారీ వెళ్ళింది, నీ బట్టలు ఎగురుతాయి ఎగరయ్యా, నీ వెంట్రుకలు ఎగురుతాయి ఎగరయ్యా, నువ్వు కూడా కొంచెం కదులుతావా కదలవా, ఎందుకు కదలేవు? ఆ లారీ నేను టచ్ చేయలేదు బట్ అది ఫాస్ట్గా వెళ్ళింది. ఏం జరిగింది అక్కడ? ఆ మధ్యలో ఉండేటువంటి ఎయిర్ అయితే ఉందో, ప్రవాహ వాయు వేగేన, అది ప్రవాహ వాయువుతో గ్రహాలన్నీ వెళ్తాయి. గ్రహాలు దేని బేస్ చేసుకొని వెళ్తున్నాయంటే గ్రావిటేషన్, గ్రావిటేషన్ వల్లే గ్రహాలు తిరుగుతున్నాయి. ఇది కూడా 8వ క్లాస్ పిల్లని అడిగినా చెప్తాడు, గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, విత్ దేర్ హ్యావింగ్ దేర్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఒక సిస్టమేటిక్ గ్రావిటేషన్ ఫోర్స్ తోటి వెళ్తున్నాయి. ఏ ఒక్క గ్రహం కూడా ఒక ఫోర్స్లో ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వదు, ఆగదు. ఆగినాయంటే లాగేసుకుంటుంది సూర్యుడు. సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. మొదలు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఒప్పుకునేటువంటి శాస్త్రజ్ఞులు కూడా సూర్యుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, సూర్యుడు ఈజ్ ద సన్ ఈజ్ ఎ స్టార్, ఈ స్టేబుల్ అని అన్నారు. కాదు, సూర్యుడు నిమిషానికి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు అని సూర్య సిద్ధాంతంలో ఉంది. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ రీడ్ సూర్య సిద్ధాంత. ఎవ్రీ వన్ హూ ఎవర్ నోస్ అబౌట్ మ్యాథమెటిక్స్ అండ్ హూ వాంట్ టు బికమ్ ఎ ఆస్ట్రోఫిజిషియన్, ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించిన సైంటిస్ట్లు అవ్వాలి అనుకున్నా, మీరు ఇస్రో సైంటిస్ట్లు అవ్వాలనుకున్నా, నాసా సైంటిస్ట్లు అనుకున్నా, ప్లానెటరీకి సంబంధించిన తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నా, జోషితోటి డైరెక్ట్గా సంభాషించాలి అనుకున్నా, ఎవరైనా ఆస్ట్రాలజర్ని క్రాస్ క్వశ్చన్ వేయాలనుకున్నా, యు కీప్ దట్ బుక్ సూర్య సిద్ధాంతం. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పెట్టుకోవాలనుకుంటే సూర్య సిద్ధాంతం పుస్తకం పెట్టుకోండి. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఏం జరుగుతుంది, ప్రతి ప్లానెటరీకి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ లిమిటేషన్ ఎంత ఉంటుంది అని సైంటిస్టులు పసిగట్టగలగాలి. దానికి వరాహమీరుల వారు ఒక ఫార్ములా చెప్పారు, వాయున సంఘటిత భూమో పతతి అని చెప్పి చెప్పారు. శబ్దం కుర్వన్, శ్వసన్ కుర్వన్ అని చెప్పేసి అన్నారు. అంటే శబ్దము చేస్తూ రెండు గాలులు ఢీకొని భూమి మీద గాలి మీద పడుతుంది అని అన్నారు. నాకు ఇది డౌట్ వచ్చింది. ఇది ఒకటే శ్లోకం, ఆయన ఇచ్చిన ఫార్ములా ఇది. నేను ఒక వెళ్ళి తార్నాకలో ఒక పెద్ద ఆయన ఉంటారు, ఈజ్ అ ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్ట్ ఆయన. నేను ఆయన వెళ్ళి అడిగాను, సార్ ఇదేంటి సార్ గాలి కొట్టుకోవడం ఏంటి, బరువుగా పడ్డం ఏంటి, శబ్దం చేస్తూ పడ్డం ఏంటి అంటే, అప్పుడు ఆయన చెప్పారు ప్రతి ఒక్క గ్రహము గ్రావిటేషన్ ఫోర్స్ తోటి వెళ్తుంది. ఈ గ్రహానికి సంబంధించిన గ్రావిటేషన్ ఫోర్సు, ఈ గ్రహానికి సంబంధించిన గ్రావిటేషన్ ఫోర్సు ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వు, ఒకదాని గ్రావిటేషన్ ఫోర్స్ ఇంకో దాన్ని తగలవు. ఎప్పుడైతే గనక ఒకేసారి గ్రహాలన్నీ కూడా ఒక లైన్లోకి వచ్చినప్పుడు, అవి స్ట్రక్ అయినప్పుడు అవి భూమి మీద టైడ్స్ రూపంలో ఏర్పడతాయి. అందుకోసమనే పౌర్ణమి అమావాస్యలప్పుడు సముద్రంలో టైడ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి, దాన్ని కూడా మీరు పెట్టండి టైడ్స్, యూట్యూబ్లో సెర్చ్ చేయండి మూన్ టైడ్స్, వై ఎర్త్ హ్యావింగ్ టైడ్స్ విత్ మూన్ అని అడుగుతూ వచ్చేస్తుంది. సముద్రం అలా ఎందుకు ఉపయోగిస్తున్నా, ఏం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి నేచర్లో ప్రతి ఒక్కదానికి ఒకదానికి సంబంధం ఉంది, అవినాభావ భావ సంబంధం ఉంది. ఈ సంబంధం లేకుండా ఏమీ లేదు. మనం చెప్పిందే వేదము, మనం చూసేదే ప్రపంచం అనుకుంటే మూర్ఖత్వము. నేను అందరికీ చెప్పేది ఇదే. పాత వాళ్ళు ఏదైనా రాశారు అంటే మనకు వాళ్ళ అనుభవాలు మనకు చూపించారనే కదా అర్థం. ఋషులు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు చేసిన చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేశారు.
ఇప్పటికీ మోడర్న్ సైంటిస్టులకు ఎవరికి కూడా అందులోపల పోక్ చేయడానికి ఇది తప్పు అని చెప్పడానికి లేదు. వాటిలోపల మార్పులు ఎక్కడ రాలేదు. ఇప్పుడు మోడర్న్ సైంటిస్టులు ఎస్టాబ్లిష్ చేసేటువంటి కొన్ని ఫార్ములాస్కి వేరియేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ఒక సిస్టమ్ చెప్పింది, ఇది బీపీకి ఇంత ఇంత అని చెప్పేసి అని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని చేంజ్ చేస్తుంది. బట్ ఋషులు రాసిన దాంట్లో ఎక్కడ కూడా మార్పులు లేవు, అట్లాగే ఉన్నాయి. సో ఇప్పుడు రాబోయే కాలంలో ఈ సప్తగ్రహ కూటమి ఏదైతే ఉందో, షడ్గ్రహ కూటమి లేదా పంచగ్రహ కూటమి, సో ఆ కూటమి అప్పుడు ఈ గ్రహాల యొక్క కలయిక వలన ఈ భూమిలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. సో అది సముద్రము ఉప్పొంగొచ్చు, లేదంటే భూకంపాలు రావచ్చు, అది ఏదైనా జరగవచ్చు. తత్కాల నిమిత్తాలను బట్టి ప్రెడిక్షన్ చెప్పడం ఉంటుంది. ఏదో ఇది చెప్పాను జోషి భయపెడుతున్నాడు అని మాత్రం దయచేసి అనుకోవద్దండి. ఇట్స్ అ ఫ్యాక్ట్. అది దీనికి సంబంధించిన వృత్తాంతం గ్రంథాల్లో ఉంది కాబట్టి నేను అవేర్నెస్ ఇస్తాను. బెటర్ ఆ ఒక్కరోజు సముద్రం తీరకు వెళ్ళకండి, దూరంగా ఉండండి. ఏ ఆ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైనా నష్టమా? వెళ్ళకండి, హాయిగా సరదాగా ఉండండి. ఆ టైంలో భూకంపం వస్తుంది అని ఉంది కాబట్టి ఆ టైంలో సరదాగా ఫ్యామిలీతో కలిపి గార్డెన్లో మంచిగా హాయిగా ఎక్కడైనా దేవస్థానాలకు ఎక్కడికైనా మంచి ఓపెన్ గ్రౌండ్లో వెళ్ళి సరదాగా గడపండి. తప్పేం కాదు కదా. దాన్ని మీరు ఫ్యామిలీతో ఒక 3 రోజులు గడపండి. వై టేక్ ఛాన్స్? ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? సరదాగా ఫ్యామిలీతో గడపండి ఎక్కడైనా ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆ 2-3 రోజులు. సో సముద్ర తీరాలకు వెళ్ళొద్దు, వెళ్ళకపోతే నష్టమేముంది. సో కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, సొల్యూషన్ ఒకటే. ఇవాళ గాయత్రి మంత్రము అనుష్ఠానము తెలిసినటువంటి సమస్తమైనటువంటి విద్వత్తు ఉన్నటువంటి పండితులందరూ కూడా ఆ ఒక్కరోజు ఒక దగ్గరికి సంఘటితులు అవ్వాలి, లేదా ప్రభుత్వం వారిని సంఘటితం చెయ్యాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, పూర్వకాలంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎక్కడ లేని పండితులందరినీ కూడా పిలిపించి ఒక మండల పరివేష్టితం చేయించి అక్షరలక్ష గాయత్రి చేయించి ఆ రోజు నేను అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. 26వ తారీఖు సూర్యగ్రహణం అయ్యే సమయంలో నేను పండితులందరినీ కూడా ఇన్వైట్ చేస్తాను. ఇంకా నేను ప్లేస్ డిసైడ్ చేయలేదు. నాకు ఎవరైనా సరే పెద్దగా గ్రౌండ్ ప్లేస్ ఎక్కడన్నా ఇస్తే కనుక ఐఎమ్ రెడీ, ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ ప్లేస్. వీలైతే మంగళూరులోనో లేకపోతే హైదరాబాద్ కాదు కానీ ఎక్కడైనా సముద్ర తీర ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే, తీరం అంటే ఎగ్జాక్ట్ తీరం కాదు దూరంలో, ఎక్కడైనా సరే ఈ గ్రహణం ఏర్పడుతుందో నేను ఆ ప్లేస్ని ఇంకా క్యాలిక్యులేషన్ వేసి డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయిన తర్వాత ఐ విల్ ఇన్వైట్ ఆల్ బ్రాహ్మిన్స్, ఆల్ హిందూ పీపుల్, ఎవ్రీ వన్ టు ప్రనౌన్స్ గాయత్రి మంత్ర అంటిల్ ద గ్రహణ ఎక్లిప్స్ టైంలో. సూర్య ఏది శ్రీచక్రం యొక్క మండలం తయారు చేసి ఆ మండల రూపంలో ప్రజలందరినీ కూర్చోబెట్టి, అంటే ఎవరికైతే మంత్ర పరివేష్టితం ఉందో కూర్చోబెట్టి మంత్ర పరివేష్టితమైనటువంటి శ్రీ గాయత్రి మంత్రాన్ని చదివిస్తాను. అద్భుతమైనటువంటి మహామండలం చేసి గాయత్రి మహామండలం పూజ చేయిస్తాను నేను అప్పుడు. ఆ రోజు ఆ అనుష్ఠానం వల్ల నేచర్ మొత్తం కూడా కూల్ అవ్వాలి. నేచర్ని కూల్ చేసేది ఒకటే శబ్దశక్తి. అది కేవలం గాయత్రి మంత్రానికి మాత్రమే ఆ శక్తి ఉంది. నాకు హిందువులందరూ కూడా, విశ్వ హిందూ పరిషత్ వారు కానివ్వండి, హిందువులందరూ కూడా సహకారం చేస్తే కనుక ఆ ఒక్కరోజు కనీసం 100,000 మంది కావాలి. 100,000 మంది లేకపోతే జరగదు. 100,000 మంది ఒకేసారి శ్రీచక్ర ఆకార రూపంలో కూర్చొని అద్భుతంగా గాయత్రి మంత్రాన్ని చదివితే దాని యొక్క ఫలితము అత్యద్భుతం. ఇలాంటి ప్రళయాల్ని ఆపవచ్చు. మనిషి తన సంకల్ప శక్తితోటి రాబోయే ప్రళయాల్ని ఆపవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.